అమర రాజ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పారిశ్రామిక సంస్థ. దశాబ్దాల క్రితమే అమెరికాలో ఉన్నత చదువులు ఉన్నత విద్య అభ్యసించి తన దేశంలో తన ప్రాంతంలో మారుమూల పల్లెలో ప్రజలకు ఉపాధి కల్పించాలని అమర రాజ వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు. చిత్తూరు జిల్లాలో మారుమూల పల్లెలో అమర రాజ బ్యాటరీల పరిశ్రమ స్థాపించారు. వందలాది వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళా సాధికారత ఉండాలని ఎక్కువగా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ. దినదిన ప్రవర్ధమానంగా అది వేల కోట్లకి చేరుకుంది. అలాంటి అమర రాజ సంస్థ పొల్యూషన్ తదితర ఇబ్బందులు ఉన్నాయంటూ ఆ పరిశ్రమకి మూసివేయాలని గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, అందరికీ గుర్తుండే ఉంటుంది. వారు దాని మీద పోరాటం చేశారు, వేధింపులు చేస్తున్నారంటూ న్యాయ పోరాటం చేసి కోర్టును ఆశ్రయించి ఊరట లభించింది. సో ఆంధ్రప్రదేశ్లో వేధింపులు ఎక్కువయ్యాయి అని స్వయంగా వ్యవస్థాపకులే చెప్పినప్పుడు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచారు. మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోండి అమర రాజ, దగ్గర మీకున్నదా చిత్తూరులో ఉంది కాబట్టి పక్కనే మా రాష్ట్రం, స్థలాలు ఇస్తాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ. ఇప్పుడు సాటి తెలుగు రాష్ట్రం, దాదాపుగా 6 దశాబ్దాల పాటు కలిపిన రాష్ట్రం తెలంగాణ అమర రాజాకి రెడ్ కార్పెట్ పరిచింది. మంత్రి కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. అమర రాజ పరిశ్రమ కొత్తగా భారతదేశంలోనే అతిపెద్ద యూనిట్ని సుమారు 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక 5 సంవత్సరాల్లో ఒక దశల వారీగా పెట్టే పరిశ్రమకు సంబంధించి ఈరోజు ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్, అదేవిధంగా అమర రాజ గ్రూప్ సంస్థల అధినేత పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ అధికారుల సమక్షంలో సంతకాలు చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ వేధింపుల వల్లే అమర రాజ తెలంగాణకు తరలిపోయింది, సో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పరిశ్రమలు మన రాష్ట్రంలో ఉంటే మన పిల్లలకు అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి ఉండేది, కానీ ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వేధింపులకు గురి చేయడం వల్ల అనేక పరిశ్రమలు పోతున్నాయి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అనేక ప్రతిపక్షాలు కూడా అదే చెప్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పి సంతకాలు చేసి పనులు కూడా మొదలుపెట్టి భూములు కూడా తీసుకున్నాయి అనేక సంస్థలు, లులు గ్రూప్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, హెచ్ఎస్బీసీ కానీ, సింగపూర్ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఏషియన్ పేపర్ మిల్స్ కానీ, తిరుపతికి సంబంధించి రిలయన్స్ జియో వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. హోలీటెక్ కానీ, రాజపాలయం మిల్స్ కానీ, ట్రైటన్ సోలార్ కానీ, మెగా సీడ్ పార్క్ కర్నూలుకు సంబంధించి కానీ, కియా అనుబంధ సంస్థలు కానీ, ఇటీవలే జాకీ వస్త్ర పరిశ్రమ, సో వారు కూడా భూమి మాకొద్దు, మేము హైదరాబాద్ వెళ్ళిపోతామని, భూమి వెనక్కి ఇచ్చేస్తామని కూడా లెటర్ బయటకు వచ్చింది. అదేవిధంగా జువారీ సిమెంట్స్ కానీ అనేక సంస్థలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ని తరలిపోతున్నాయనేది ప్రతిపక్షాల యొక్క ప్రశ్న. సాటి తెలుగు రాష్ట్రం, మన హైదరాబాద్ కవలపిల్లల్లాంటి మరొక రాష్ట్రం ఆంధ్ర కాకపోతే తెలంగాణకు పెట్టుబడులు వచ్చే సంతోషించాలి, మరొక వేరే రాష్ట్రానికి పోకుండా. ఒక పక్క బాధపడాలి, వేల కోట్ల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి, రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అక్కడ పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే వలసలు తగ్గుతాయని. సో ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, జనసేన సీనియర్ నేత డాక్టర్ హరిప్రసాద్ గారు, ముగ్గురికి నమస్కారం. ఇద్దరు మెడికల్ డాక్టర్లు, ఒకరు అకాడమిక్ డాక్టర్, ముగ్గురు రాయలసీమకు సంబంధించిన ప్రముఖులు, ముగ్గురిని ఈరోజు ఆహ్వానించింది అందుకే. సో పారిశ్రామిక ప్రగతి, రాయలసీమ పారిశ్రామిక ప్రగతి సాధించాలని అప్పటి ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా చెప్తున్నాయి, ప్రాంతాల వారి సమతుల్యం ఉండాలని. బట్ రాయలసీమకి, చిత్తూరికి ఒక బ్రాండ్గా ఉన్నటువంటి అమర రాజ ఎక్స్పాన్షన్కి సంబంధించిన కొత్త ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద లిథియం సంబంధించినటువంటి తయారు చేసే పరిశ్రమ, బ్యాటరీల పరిశ్రమ, 9,500 కోట్ల పెట్టుబడులు ఉండేది, మన తెలంగాణ తెలుగు రాష్ట్రం హైదరాబాద్లో పెట్టడానికి అంగీకరించారు. అది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, వేధింపుల వల్లే తరలిపోయిందని ప్రధాన ప్రతిపక్ష నేత అంటున్నారు. ఇక్కడ పెట్టడం గర్వంగా ఉందని కూడా గల్లా జయదేవ్ అన్నారు.
సో మీ స్పందన ఏంటి? ముందుగా డాక్టర్ తులసిరెడ్డి గారు.